హాష్టాగ్ డిఎఫ్జి 600K 500K అయిపోయింది 600K గోయింగ్ టు రీచ్ సూన్ 1M అన్నమాట. చెప్పాలంటే ఒక స్మాల్ కిడ్ బీటెక్ కూడా స్టార్ట్ చేయాలి, ఇంకా ఇంటర్లోనే 1 మిలియన్ కొట్టే అంటే మాత్రం అదొక మన తెలుగు కమిటీలో స్మాల్ ఏజ్ లో 1M కొట్టిన యూట్యూబర్. స్మాల్ ఏజ్ లో ఎవరున్నారు బ్రో? 1M ధను బ్రో, ఉన్నా బ్రో, ఎంపీజీ, నెక్స్ట్ మన ధనుష్ బ్రో అవుతాడు. చిన్న ఏజ్ లో ఇంటర్ సెకండరీలోనే 1M కొడితే మాత్రం మామూలు కొడదు. అందరికీ ఏమంట వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ కొత్త వీడియో. అమ్మా ఈ యొక్క వీడియో ఏంటంటే చాలా మంది చాలా రోజుల నుంచి అడిగేది అనమాట. నాకు కూడా అనిపించింది అరే మనం గేమ్ ప్లే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఛానల్ లో అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు చాలా బాధ కలిగింది అనమాట. వీడియో అనమాట లైక్ సాహో బ్రో అయితే ఒక రియాక్షన్ లైక్ మన 1v4 అయితే మనం ఆడమైతే జరిగింది. ఆ 1v4 లో బ్రో ఇచ్చిన రియాక్షన్స్ ఐ మీన్ మన గేమ్ ప్లే నేను ఫ్రాంక్ గా చెప్తాను అమ్మా. ఓకేనా, నాకు అంతగా నేను ఆడాను అని నాకు అనిపించల, ఎందుకంటే దట్స్ నాట్ మై గేమ్ ప్లే. ఎందుకంటే నాకు అనిపించింది ఓకేనా బ్రో, నాకు బికాస్ నేను ఆడే ఆట ఎలాంటిదో నాకు తెలుసు ఓకేనా. బట్ నాకేంటంటే దాని ఏమంటారు బ్రో సాటిస్ఫాక్షన్ ఇవ్వాల, నాకు నా గేమ్ ప్లే నాకే సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అనమాట. ఎందుకంటే మంచి రీసెంట్ గా ఎక్కువ టచ్ లో లేదు కాబట్టి ఎక్కువ మనం మీ అందరికీ తెలిసిందే ఎక్కువ కంటెంట్స్ మీద ఫోకస్ చేసాం, గేమ్ ప్లే మీద అంతగా ఫోకస్ చేయాల. సో ఓకే మచ్చ, మనమైతే రీసెంట్ గానే ఓకే ఒక 3 డేస్ బ్యాక్ ఎక్కువ లైవ్ స్ట్రీమ్ ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన గిల్ట్రల్ చేసినప్పుడు ఓకే అని చెప్పి అప్పటి నుంచి ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన కాబట్టి గేమ్ ప్లే పికప్ అవడం కాస్త టైం పట్టింది. ఓకే మరి నా వల్ల మనం అయితే గేమ్ ఆడాలి అనమాట. సో ఎంతైనా సరే లవ్ యూ ఆల్ గైస్ ఎంతకాదు, ఎందుకంటే ఆడిన ఆడకపోయినా కొంతమంది చాలా మంది సపోర్ట్ చేస్తారు కాబట్టి దానికంటే ఇంకేం కాదు. లవ్ యూ ఆల్ గైస్, దిల్ శుక్రియా. మనం అయితే ఇవిడితే వీడియో తెలిపదమ్మా. సో 1v4 ఎట్లాడనో మీరే చెప్పండి, బాడిన బాడకపోయినా డజంట్ మ్యాటర్ ఓకే మచ్చ. బట్ మీ యొక్క సపోర్ట్ ఉంది, దట్స్ ఫర్ ఎవర్ గేస్. ఎవరికైతే గేమ్ ప్లే బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో ఓపెన్ కామెంట్ చేయండి, సో దట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే మచ్చ, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ ఫాస్ట్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దాన్ని బూమ్ బ్లాస్ట్ చేసేయండి. ఓకే మచ్చ, అందరం లవ్ యూ ఆల్. ఇప్పుడైతే వీడియోకి తెలిపదమ్మా. సో చూసిన ప్రదర్శన చూస్తారు తనే చెప్పారు గేమర్. ఒక ప్లేయరు 4 ప్లేయర్ని హ్యాండ్ చేయాలంటే చాలా కష్టం, అది పీసీ అయినా మొబైల్ అయినా సరే. 1v4 అయితే ఆడబోతున్నాడు ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ అయితే ఆడుతున్నారు బ్రో. ఆ బయట్లో 4 మొబైల్ ప్లేయర్స్ అనమాట, చూసుకోవచ్చు 4 కూడా మంచి హెడ్ షాట్ రేట్లు అన్ని ఉన్నాయి అనమాట. ఆ 4 కూడా ప్రో ప్లేయర్స్ డిజర్ట్ టేగలే తీసాడు. మరి ధనుష్ ఎఫ్ఎఫ్ ఏం చేస్తాడు? ఓకే ఫస్ట్ అయితే బాడీ షాట్ అయితే పడింది అలెక్స్. చూద్దాం మరి ధనుష్ ఎఫ్ఎఫ్ కొడతాడా చచ్చిపోతాడా, ఏం జరిగిందో. 100% బెస్ట్ ఇస్తాడు అది చూడాలి. ఏమి ఎప్పుడు కూడా అంతే అండి. ఒక ప్లేయర్ అన్ని ఓపీ షాట్ ఫ్రమ్ అబ్దుల్. ఓపీ బ్రో 89 రెడ్ నెంబర్ బ్యాక్ సైడ్ ఓపీ ఫుల్ బాబా స్పీడ్ హెడ్ షాట్ ఓపీ హెడ్ షాట్ అన్నమాట. లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 రౌండ్లే జరిగింది, 2 రౌండ్లు కూడా ఓడిపోవడం జరిగింది. మరి ఈ రౌండ్ కమ్ బ్యాక్ అయితే చేస్తాను బ్రో. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ హ్యాష్టాగ్ డిఎఫ్జీ ఇన్ ద చాట్ అన్న, ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి మచ్చ. హ్యాష్టాగ్ డిఎఫ్జీ ఇన్ ద చాట్ బ్రో, ప్రతి ఒక్కరు కూడా హ్యాష్టాగ్ డిఎఫ్జీ అనమాట ఎంకరేజ్ చేయండి. ఒక 2 రౌండ్లు ఆడితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అనమాట. థర్డ్ రౌండ్ జరిగింది, ఫస్ట్ 2 రౌండ్లు కూడా ఆడడం జరిగింది, 2 రౌండ్లు కూడా మన సబ్స్క్రైబర్స్ కొట్టేయడం జరిగింది అనమాట. థర్డ్ రౌండ్ కంబ్యాక్ చేసి కొడతాడా, మరి ఈ రౌండ్ కూడా సబ్స్క్రైబర్స్ గెలుస్తారా చూద్దాం. మ్యాక్స్ కవర్ ఫైట్లు ఆడాలి, కవర్ ఫైట్ ఓపీ డౌన్ ఓపీ సూపర్ ఓపీ బ్రో. ఓన్లీ రెడ్ నెంబర్ జరిగింది, ఓన్లీ రెడ్ నెంబర్ అలా డౌన్ చేశాడు ముగ్గురు 3 సెకండ్స్ లో, లిటరల్లీ 3 సెకండ్స్, ఒక సెకండ్ ఒకళ్ళు డౌన్ అయిపోయారు అంతే. వాళ్ళు ఏంటో చెడు కొట్టం, ప్రతి ఒక్కరు కూడా హ్యాష్టాగ్ డిఎఫ్జీ, హ్యాష్టాగ్ డిఎఫ్జీ చెడు ప్రతి ఒక్కరు కూడా ఓపీ షాట్లు. ఒక్కట్లే అయితే ఉన్నారు అన్నమాట ఆపోజిట్ లో, డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ బాయ్ ఉన్నాడు జవానా. అందుకే హ్యాష్టాగ్ ఓపీ షాట్ వచ్చా, ప్రతి ఒక్కరు కూడా హ్యాష్టాగ్ డిఎఫ్జీ చెడాలి. ఓపీ గేమ్ ప్లే 2 సార్లు ఆడితే ఆటోమేటిక్ మా గేమ్ ప్లే మా ధనుష్ బ్రో కమ్బ్యాక్ చేస్తారన్నమాట. ఎందుకంటే 2-3 సార్లు ఆడితే ఆటోమేటిక్ అర్థమైపోయింది అవతల పక్క ప్లేయర్లు ఎలా ఆడుతున్నారు, ఎలా మూవ్మెంట్ ఇస్తున్నారు, ఎలా అగ్రెస్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఓపీ ఓన్లీ రెడ్ నెంబర్ బ్రో, ఓన్లీ రెడ్ నెంబర్ ఇంకో నెంబర్ కనిపి ఇట్లా రెడ్ నెంబర్ స్వచ్ఛం గుర్తుంది ఇక్కడ. హ్యాష్టాగ్ డిఎఫ్జీ, హ్యాష్టాగ్ రెడ్ నెంబర్స్ ఇన్ ద చాట్ డలీస్. నలుగురిని హ్యాండిల్ చేసి ఆడుతూ అంటే మామూలు విషయం ఆడాలి. మా ఎంత స్ప్రేలు నింపుతున్నాయి బ్రో సబ్స్క్రైబర్ లో మజాక. ఓపీ మచ్చ, హ్యాష్టాగ్ డిఎఫ్జీ, ప్రతి ఒక్కరైనా హ్యాష్టాగ్ డిఎఫ్జీ ఓపీ మారో మధ్య మారో బ్రో. రెడ్ నెంబర్ వచ్చా ఫస్ట్ గేసేస్తాడు అందరిని, ప్రతి ఒక్కరిని కూడా. మళ్ళీ ఒక ప్లేయర్ మిగిలిపోయాడు, మళ్ళీ అదే ప్లేయర్ కాదు కదా, మళ్ళీ వేరే ప్లేయర్ సరే.
బీస్ట్ లో మిగిలిన అన్నమాట. బీస్ట్ లో ధనుష్ లో మళ్ళీ ఏస్ తగిలాడు. ఎవరైనా రాండి ఏదైనా చేయండి, తగ్గేదేలే. OP, one tap. Oh bye. Beast triple sign for the headshot record. Is that taken though? Miss. Back side, front side. Bye. OP. Endless gamma. Oh bye. OP, headshot bro. Come on, hashtag DFG na. OP, one tap. Bacha. OP, one tap. Is that taken though? DFG in the chat na. Nalugudu handy ass taru. Maul ishe ga du. OP. Is that taken though? Allah destroyed ga. సరదాగా అంటారు. I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames I whip it up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow harder than a scotch. Just into the ass, what's that doing? This ain't what you want, bitch, I'm a fucking phenomenon. ఏ ఉన్నామంటే డెజర్ట్ కలిపే షాట్లు వెనకాల ముందు విడిపోయింది. ఓపీ స్టామ్ సబ్స్క్రైబర్లు మామూలు కాదుగా. 13 kills 15 kills కొట్టాడు. హ్యాష్ట్యాగ్ డిఎఫ్జి అన్న 15 kills డాలింగ్స్, 15 kills. ఎంపీ బాడీ షాట్స్ నలుగురు అటాక్ చేయండి. నలుగురు అటాక్ చేయండి. ఓపీ వన్ టాప్ స్ప్రే ఓన్లీ హెడ్ రెండు బ్లెట్లే. ఓపీ బ్రో ఇది వన్ టాప్ పడింది. అబ్బాయికి ఎంతమంది హెచ్పి? అయ్యా అయిపోయింది, ధనుష్ అయిపోయింది, ధనుష్ హెచ్పి అయిపోయింది. ఆ అబ్బాయి సబ్స్క్రైబర్ కూడా ఎడ్డి ఆడుతున్నారు. లెజెండ్ బ్రో ఓపీ బ్రో బయటకి స్కైలైన్ బయట కావచ్చు పెట్టం బట్ ధనుష్ ఓపీ రే దేఖే కే కుచ్ లగే కే ఆయా బ్రో. అలా అనిపిస్తుంది నాకు కొంచెం. జస్ట్ కిడింగ్ డాలిక్స్. ఏ వాన వన్ టాప్ అది మాత్రం ఓపీ బ్రో. ఆఖరి షాట్లు వస్తున్నాడు ధనుష్ బ్రో. వాళ్ళ వెనకాల ఉన్న రెడ్ నెంబర్ వాళ్ళు ముందున్నా, వాళ్ళ వెనకాల ఉన్న రెడ్ నెంబర్ తగ్గేదేలే. అయ్యే జస్ట్ మిస్ బ్రో. జాస్టింగ్ మూడు సంథింగ్ వెనక తిరిగేసాయి, పడిపోయింది. హాస్టాగ్ డిఎఫ్జి 600k 500k అయిపోయింది. 600k గోయింగ్ టు రీచ్ సూన్ 1M అనమాట. చెప్పాలంటే ఒక స్మాల్ కిడ్ బీటెక్ కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా ఇంటర్లోనే 1 million కొట్టేయంటే మాత్రం అదొక మన తెలుగు కమిటీలో స్మాల్ ఏజ్ లో 1M కొట్టిన యూట్యూబర్. స్మాల్ ఏజ్ లో ఎవరున్నారు బ్రో? 1M ధను బ్రో ఉన్నా బ్రో, ఎంపీజీ. నెక్స్ట్ మన ధనుష్ బ్రో అవుతాడు. చిన్న ఏజ్ లో ఇంటర్ సెకండ్ లోనే 1M కొడితే మాత్రం మాములు కూడదు. చూసారు అలాగే సిక్స్త్ రౌండ్ అనుకోవాలి. ఫైవ్ రౌండ్ సబ్స్క్రైబర్లు గెలిచారు. ఈ రౌండ్ మన ధను బ్రో అయితే గెలిచారనమాట. అక్కడ ఏం జరిగింది? కంబ్యాక్ చేస్తాడా? నలుగురు కలిసి అటాక్ చేస్తున్నారు. అవ్వట్లప్పని సీదా అటాకింగ్ గేమ్ లో రద్దు దింపేస్తున్నారు. కానీ ఇలానే ఆడాలి, తప్పదు. అదే డిజర్ట్ టేకల్ షాట్లు ఇంకోసారి కావాలి బ్రో. ధనుష్ బ్రో ధనుష్ ఫేస్ షాట్లు ఉంటాయి కనుక హ్యాష్టాగ్ డిఎఫ్జి ఇన్ ద చాట్ డలీస్ ప్రతి ఒక్కరు కూడా. మరి చూద్దాం, మరి ఇక్కడ కంబ్యాక్ చేస్తాడా, మ్యాచ్ అయిపోయిద్దా, ఫినిష్ చేస్తారు సబ్స్క్రైబర్లు. మరి ధనుష్ బ్రో కంబ్యాక్ చేస్తాడా తెలియాలా? కనెక్ట్ అవ్వట్ల, షాట్లు కనెక్ట్ అవ్వట్ల డలీస్. అక్కడ షార్ట్ కొడితే పడిపోయారు బ్రో. నిజం చెప్తాడు ఆపడు అనవసరంగా. ఏమన్నా షాట్లా, ఏమన్నా షాట్లా. జాయిస్టింగ్ మూమెంట్ ఇస్తున్నా సబ్స్క్రైబర్లు. అయినా కానీ ధనుష్ కూడా వేస్తున్నాడు, మామూలు కాదు. హ్యాష్టాగ్ డిఎఫ్జి ఇన్ ద చాట్, ప్రతి ఒక్కరు కూడా హ్యాష్టాగ్ డిఎఫ్జి ఇన్ ద చాట్ బ్రో.
గోపి కంబ్యాక్ అన్నమాట, మామూలు కంబ్యాక్ కాదు, వేరే లెవెల్ కంబ్యాక్. ఇంక ఇద్దరే ఇద్దరే షూస్ కొట్టేసే అయిపోయింది. ఓపి 73 చూసారా, ఎంత చిన్న మిస్టేక్ అయితే అయిపోయింది మ్యాచ్. కమ్బ్యాక్ చేసాడు ఓపి 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 బ్రో. ఓన్లీ రెండు కొడతాడు అలెక్స్, ఓన్లీ రెండు కొడతాడు మామూలు కాదు. ఆ ధనుష మజాక, ఓన్లీ రెండు కొడతాడు మామూలు కాదు. ఏమన్నా అటాకింగ్ ఏమన్నా స్ప్రేనా? ఓన్లీ రెండు నెంబర్ కొడతాడు, మూడు మూడు బ్లేడ్లు ఆడుతున్నాడు. నలుగురు కలిసి అటాక్ చేస్తారా కానీ హ్యాట్స్ ఆఫ్ వచ్చా. నలుగురు ప్లేయర్లు కూడా వేరే లెవెల్ ఆడుతున్నారు. అయినా కానీ అలాంటి ప్లేయర్ని కంబ్యాక్ చేసి 24 లైవ్ లో ఆడుతున్నాడు అంటే దానికే హ్యాష్ ట్యాగ్ ఓపి చేసుకోవచ్చు మీరు, హ్యాష్ ట్యాగ్ డిఎఫ్జి. ఒక్కరోడ్ ఆపరేట్ బ్రదర్ మంచిగా ఆడుతున్నారన్నమాట. మరి ఏం జరిగింది ఇక్కడ? వన్ ట్యాప్ హమ్కో, వన్ ట్యాప్ చాయే భయ్యా, సో డిజిటల్ వన్ ట్యాప్ చాయే. ఓ వై ఐకి కారి కొడి ఆసాడు కదా దనేష్ బ్రో. అయ్యో అయిపోయింది, ఓపి 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 గెలిచామా లేదా అంతే మ్యాటర్. నలుగురు పేరు అటాక్ వస్తున్నారు, ఇప్పుడు మామూలు కొడితే కథ వేరే ఉంటుంది. సీదా సీదా బ్యాక్ వెళ్ళిపోవాలి, సపోజ్ సీదా అటాక్ చేస్తే మాత్రం అయిపోయినట్టే ఫస్ట్. ఎందుకంటే నలుగురు పేర్లు మేలుకు వస్తున్నారంటే మనం బ్యాక్ బ్యాక్ బ్యాక్అప్ అవుతూ అదే ఆడాలా. సరౌండ్ చేస్తున్నారు, బ్యాంగ్ బ్యాంగ్ తగ్గేదేలే. బాబా లెఫ్ట్ సైడ్ అటాకింగ్, ఓపి 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 బ్రో, ఓపి బ్రో, ఓపి బ్రో. ఏమన్నా గేమ్ ప్లేయర్ మచ్చా, నలుగురు ప్లేయర్లు హ్యాండిల్ చేసి లైవ్ లో ఆడుతున్నారు డెలిక్స్. ఇలాంటి ప్లేయర్లు, ఇలాంటి ప్లేయర్లు కావాలన్నా మనకి. చూస్తే ఓపి పడిపోయింది, ఓలీ రెడ్ బ్రో, ఓలీ రెడ్ ఓలీ రెడ్. అరే అబ్బాయి దాక్కున్నాడు బ్రో, అబ్బాయి దాక్కున్నాడు అన్న, అబ్బాయి దాక్కున్నాడు బ్రో, నిజం చెప్తా అబ్బాయి దాక్కున్నాడు. ఒక ఆల్రెడీ డౌన్ నాకు. ఓపి 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 ధనుష్ బ్రో ఇద్దరు డౌన్ వేశాడు. ఓ బాయ్ ఓ బాయ్ ధనుష్ బ్రో ఇద్దరు డౌన్ వేశాడు ఇక్కడ. ఓలీ రెడ్ నెంబర్ తో డిజర్ట్ వెళ్తే వన్ టాప్ అనమాట. ఇంకో పేరు ఓపి ముగ్గురు, ధనుష్ బ్రో ముగ్గురు డౌన్ వేశాడు డిజర్ట్ వెళ్తే. మామూలు కాదు ఇక్కడ చూసుకోవచ్చు, ఏమన్నా ఆడుతున్నా ధనుష్ బ్రో. ఇంకొక పేరు బ్యాక్ సైడ్ వన్ సిక్స్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, అరే అరే పడిపోయింది బ్రో. నాలుగురు ప్లేయర్లు, నలుగురు ప్లేయర్లు డైవేశారన్న డిఎఫ్జి చాటింగ్స్. పాప సరౌండ్ చేసి కొడుతున్నారు మంచి సబ్స్క్రైబర్లు, సరౌండ్ చేసి కొడుతున్నారు నలుగురు కూడా. బ్రో అరాచకం, బ్రో అరాచకం అన్న. ఏమన్నా రెడ్ నెంబర్ బ్రో అది, హ్యాకర్ బోల్తే, హ్యాకర్ బోల్తే. మ్యాక్రో బ్రో ఫుల్ డ్యామేజ్ అనమాట, ఇక్కడ సబ్స్క్రైబర్లు అల్లాడేస్తారు మ్యాక్రో బ్రోని. పాప డౌన్ ధనుష్ బ్రో మాత్రం ఏ మాటగా మాట్రా, మంట పుట్టిస్తాడన్న గేమ్ ప్లే మాత్రం. చెప్తున్నా కదా ఇలాంటి గేమ్లు పెట్టుకోండి, నీకు ఎందుకు బ్రో గిల్డ్? ఇంకా నీ గిల్లో 50 మంది, ఒక్కడే చాలు 50 మంది నేటానికి. రెడ్ నెంబర్స్ వర్షం గురుస్తుంది ఇక్కడ, ఇద్దరు కలిసి ఒకరు కొట్టేస్తున్నారు. అయ్యా లాల్, ఓపి 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 గేమ్ ప్లే బ్రో. ఇద్దరు కూడా మూడు ఉడికిళ్ళు పంచుకున్నారన్నమాట. ఆడు బ్రో, బుర్ర పాడు బ్రో. మా ఇటు చూసి ఇటు అటు చూడాలి, ఎటు చూడాలి అట్లా, ఎటు చూడాలి అట్లా కొట్టేస్తున్నారు. గ్యాప్ తొలిగితే ఓ బాయ్ మారో ముజే, వాళ్ళు బయటకు వస్తే ఎటు, బయటకు వస్తే ఎటు కొడతారు. ధనుష్ మాత్రం ఏమాకి అమ్మా చెప్పుకోవాలి, ధనుష్ మాత్రం మామూలుగా ఆడతారు బ్రో. ఈరోజు చెప్తాను కదా ధనుష్ బ్రో మాత్రం, నేను చూసిన గేమ్ ప్లే వేరా, ఇక్కడ చూసిన గేమ్ ప్లే వేరా. చూస్తుంటే విన్సెంట్ వచ్చి అకౌంట్ ఆడుతున్నట్టుంది, అలా గేమ్ ప్లే ఉంది. ఓన్లీ రెండు నెంబర్ బయటకు వస్తే హెడ్ షాట్లు పడిపోతున్నాయి అనమాట. మన తెలుగు కమిటీలో కొడుతున్నారా వైట్ బోర్డులు హెడ్ షాట్లు. మ్యాక్రో డౌన్, మ్యాక్రో డౌన్. మరి ధనుష్ బ్రో ఏం చేస్తారు ఇక్కడ? 1v2 అనమాట. ఓకే అయిపోయింది, ఫసక్ 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 అనమాట, ఫసక్ లేడీ ఫసక్ అంతే. హెడ్ షాట్ల మీద హెడ్ షాట్లు, రెడ్ నెంబర్ వర్షం గురుతుంది ఇక్కడ. ధనుష్ బ్రో గురిపిస్తున్నాడు, మరి కొరవపోయే ధనుష్ బ్రో గురిపిస్తున్నాడు అనమాట. క్వార్టర్ కిల్ అంటే నలుగురు ప్లేయర్లు కొట్టాడు దూర నుంచి వుడ్ పికర్తో. ఓ బాయ్ పాపా గ్లిచ్ పై రాస్తున్నాడు బ్రో, ధనుష్ బ్రో గ్లిచ్ పై రాస్తున్నాడు అనమాట. మిస్ అయిపోయింది బ్రో, అనుకున్నా బ్రో అనుకున్నా బ్రో. వాళ్ళు పల్లె మచ్చా ఓపి బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అవర్ లైవ్ ప్లే ఆడినందుకు, థ్యాంక్ యూ బ్రో. ఏం పర్లేదు బ్రో, మాక్సిమం ట్రై చేసా బ్రో నా వల్ల. సూపర్ సూపర్, అసలు నేను అనుకున్న దానికన్నా వేరే లెవెల్ ఆడు లిటరల్లీ. నేను అంత కొడతాను కూడా అనుకోలేదు బ్రో. ఏమన్నా షాట్లు పడ్డి అసలుకి, ఓల్డ్ ఎంపితో రెడ్ డిజర్ట్ వెళ్తే ఒక రౌండ్ కొట్టేసావా, ఆ రౌండ్ మాత్రం వేరే లెవెల్. మూడు హెడ్ షాట్లు టప 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 పడి, ఆ రెండు రౌండ్లు కూడా వస్తే ముగ్గురు పడిపోయారు. అది అది నలుగురు ఒకేసారి పడి ఉంటే మాత్రం బా క్లిప్ మాత్రం ఓపి క్లిప్ వచ్చింది ఛానల్లో పెట్టేసాను. సావో ఐటి ఓపి రియాక్షన్ ధనుష్ ఆఫ్ గేమ్ ప్లే. నువ్వు ఒకటి గుర్తుందా నా మీద ఒకటి రియాక్షన్ ఇచ్చావు, అది 1.8 వ్యూస్ తెలుసా? తెలుసు బ్రో, 1.8 మిలియన్. ఓ 1.8 మిలియన్, నా ఛానల్ హైయెస్ట్ వ్యూస్ అనమాట అది. 1.8 ఒక 1 మిలియన్ కొట్టిన వీడియో అదే.
నువ్వు రియాక్ట్ ఇచ్చిన వీడియోనే.